చేదుకూరలతో తినమన్న కారణం ఏంటి అంటే ఈ ఒక్కసారి కాదు వాళ్ళు దాని చేదుకూరలతో తినాల్సింది వాళ్ళకి నిత్యమైన కట్టడ ఇప్పుడు కూడా మీరు ఇస్రాయిల్ని కానీ గమనించినట్లయితే ఇస్రాయిల్ ఆ ఏడు పండుగలు చేస్తారు ఇప్పుడు కూడా చేస్తారు ఇస్రాయిలీలకి ఇంకా మెస్సియా రాలా ఒరిజినల్ మెస్సియా వస్తే ఆయన పట్టుకొని సిలివేసి చంపారు మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యం కనుక మూడవనాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అందరి పాపముల కొరకు విమోచన క్రయధనం చెల్లించాడు కానీ ఇస్రాయల్కి ముసుగుంది ఇంకా అసలు మేసి అని గుర్తించే కళ్ళు ఇంకా తెరవబడలేదు వాళ్ళకి మనోనేతరాలు ఇంకా వెలిగించబడలా వీళ్ళ కళ్ళు ఎప్పుడు తెరవబడతాయో తెలుసా కంప్లీట్గా ఇస్రాయల్ జనాంగం మొత్తం కళ్ళు ఎప్పుడు తెరవబడతాయో తెలుసా అంత్య అబద్ధ క్రీస్తు పాలనలో ఏడేళ్ళు నలపబడతారు ఆ ఏడేండ్ల ముగింపులో ఇస్రాయిలు కళ్ళు తెరవబడతాయి వీళ్ళు ఒరిజినల్ అనేమో నకిలీ మెస్సియా అనుకున్నారు రేపు భవిష్యత్తులో రాబోతున్నాడే అంతే అబద్ధ క్రీస్తు వాడు తాను క్రీస్తుందని చెప్పుకుంటాడు వాణ్ణి నమ్ముతారు వీళ్ళు అసలు ఏమో పట్టుకొని సిలివేశారు రేపు నకిలీ రాబోతున్నాడు చాలామంది నకిలీ క్రైస్తవులు క్రీస్తు వాళ్ళు వచ్చారు నేను క్రీస్తునని చెప్పుకున్నవాళ్ళు వాళ్ళందరిలోకి వీడు టాప్ అనమాట ఎందుకంటే వాళ్ళు నేను క్రీస్తునని చెప్పుకొని ఒక ఏరియాని ఒక రాష్ట్రాన్ని ఒక జిల్లాని ఒక ప్రాంతాన్ని ఒక దేశంలో కొంత భాగాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు గతంలో తాము క్రీస్తులమని చెప్పుకున్నవాళ్ళు కానీ వీడు స్పెషల్ వీడు తాను క్రీస్తునని అని ప్రపంచం మొత్తాన్ని నమ్మిస్తాడు వాడు అది వాడి పనితనం ఎందుకు ఇస్రాయిలీలు సైతం బుక్ అవుతారంటే ఇటు ప్రపంచం మొత్తాన్ని భూజనులందరూ ఆ మృగము వెంట పోవచ్చు దానికి నమస్కారము చేయుచుండేది ప్రకటన గ్రంథం పదమూడు మొదటి నుంచి చదివితే ఉంటుంది భూనివాసులందరూ ఆ క్రూర మృగము వెంట పోవచ్చు దానికి నమస్కారము చేయిచుండేది భూనివాసులు మొత్తాన్ని మోసం చేస్తాడు వాడు చావు దెబ్బ తగిలి బ్రతికినట్లుండి నా మృగమును వీడే అంత్య అబద్ధ క్రీస్తు వీడిని నమ్ముతారు కాబట్టి ఇప్పుడు ఇస్రాయేలీలు ఏసుప్రభుని అందరూ ఒప్పుకోరు తెలుసా మీకు ఆయన రక్షకుడిగా అంగీకరించరు ఇంకా ఆరాధనలోనే ఉన్నారు ఎక్కడో దేశం అవసరంలా గుంటూరు జిల్లా చేబ్రోల్లో ఉంది ఇక్కడ చేబ్రోల్లో కూడా యూదులు ఉన్నారు ఎఫ్రాయిం గోత్రికులు ఉన్నారు ఇక్కడ మీ ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు మన చర్చి దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు టూ టైమ్స్ నేను వెళ్ళి కలిశాను వారిని ఇప్పటికీ వాళ్ళు పాత నిబంధన గ్రంథాన్ని అనుసరిస్తారు శనగోగు ఉంటుంది వాళ్ళకు కూడా సమాజ మందిరం ఉంటుంది సమాజ మందిరంలో రబ్బుని బోధిస్తాడు వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు ఎదురుపడ్డప్పుడు షాలోం అని చెప్పుకుంటారు ప్రైజ్ దిలాడ్ మారనాథ వందనాలు ఈ చెప్పుకోరు షాలోం నేను పోయినా కూడా షాలోం బ్రదర్ అని చెప్తారు వాళ్ళ పిల్లలకు కూడా అవన్నీ నేర్పిస్తారు పాత నిబంధన లేఖనాలని నుదుటన బాసికంగా ఉండాలంటారు చూడు ఒక నాలుగు పలకల ఉంటుంది దాని మీద లేఖనాలు ఉంటాయి పెళ్ళప్పుడు బాసికం కడతారే వాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు దాన్ని కట్టుకొని చేస్తారు చేతికి కట్టుకుంటారు ముంచేతికి కట్టుకుంటారు ఇక్కడ కట్టుకుంటారు ఇక్కడ కూడా కట్టుకుంటారు కట్టుకొని ప్రేయర్ చేస్తారు లేఖనాలని ఇక్కడే ఉన్నారు ఒక రబ్బీకి నేను సువాత చెప్పాను చెప్ప మౌనం అయ్యాడు ఆర్గ్యూ చేయలే మౌనం అయ్యాడు అంటే వాదన అనవసరం మేము ఒప్పుకోం అని అర్థమైందా క్రీస్తుని ఒప్పుకోరు అందరూ కలిసి ఎప్పుడు ఒప్పుకుంటారు అంటే అంత్యబద్ధ క్రీస్తు వచ్చి వాడు సూచిక్రియలు కార్యాలు చేస్తాడు ఏర్పరచబడిన వారిని సైతం మోసగించడానికి ఇస్రాయలు జనం ఎవరండి దేవుని ఏర్పాటులో ఉన్నాళ్ళు మనం ఎవరీ దేవుని ఏర్పాటులో ఉన్నాళ్ళం అవసరమైతే వాళ్ళని మనల్ని కూడా మోసం చేసే సూచిక క్రియలు మహత కార్యాలు మత్త వార్త ఇరవై నాలుగు ఇరవై నాలుగు తొందరగా చూడు మత్త వార్త ఇరవై నాలుగు ఇరవై నాలుగు తొందరగా చూడు బైబుల్ తీసి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసగించడానికి గొప్ప సూచక క్రియలను మహత్ కార్యములను కనబరచెదరు ఆనాడు యేసు చనిపోయి తిరిగి లేచాడు పునరుద్ధానుడు అయ్యాడు అదిదని శిష్యులు చెబుతున్నారు చూసినాడు ఎవడు మనం చూడలేదుగా కానీ అంత్యాబద్ధ క్రీస్తు సర్వ సమాజము చూచుచుండగా చనిపోయి తిరిగి లెగుస్తాడు ఆకాశం నుండి అగ్ని దించుతాడు నీళ్లను రక్తంగా మార్చగలిగే శక్తి కలిగి ఉంటాడు ఏర్పరచబడిన వారు సైతం నిజంగా ఇన్ని కార్యాలు చేస్తున్నాడు ఇతను కాక క్రీస్తు ఎవరై ఉంటారు ఖచ్చితంగా ఇతనే అని మోసపోయే విధంగా వాడు గొప్ప సూచిక క్రియలను మహత్కార్యాలను కనపరుస్తాడని స్పష్టంగా చెప్పాడు ఏసయే చెప్పాడు కాటిల్లో అప్పుడు వాడిని నమ్ముతారు అన్నమాట ఎందుకంటే కార్యాలు చూసి వారు ఇలా అడుగుతున్నారు అని మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము ఒకసారి బైబిల్ తీయండి కొంచెం ఇబ్బంది అనుకోకుండా మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో వచనం చదవండి యూదులు సూచక క్రియలు చేయమని అడుగు అది యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానము అన్యులేమో జ్ఞానమును వెదుగుచున్నారు స్తోత్రం